రాజన్న సరసిల్ల జిల్లా ఎల్ఆర్టి పేట మండలం రాజల్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన దాసరి మయూరి అనే మహిళ తనకు ఎక్కడ న్యాయం జరగలేదు అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. రాజన్న సరసిల్ల జిల్లా ఎల్ఆర్టి పేట మండలం రాజల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్ వ్యక్తిని 2008వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 2012 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు మానసికంగా శారీరకంగా వేధిస్తూ అదనపు కట్నం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేస్తారని, దీంతో 2019వ సంవత్సరంలో కోర్టును ఆశ్రయించగా ఇప్పటి వరకు ఏం న్యాయం చేయడం లేదని మయూరి కన్నీటి పర్యంతమైంది. అయితే ఈ నెల 29న తన కూతురి ఆధార్ కార్డు కోసం సురేష్ ఇంటికి వెళ్ళగా సురేష్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని చూశారని, ఇదేంటని ప్రశ్నిస్తే అకారణంగా దాడి చేస్తారని, ఎక్కడికి వెళ్ళినా తనకు న్యాయం జరగడం లేదని, ఇంకా 2 రోజుల్లో తనకు న్యాయం జరగకుంటే రాజల్ల గొల్లపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారని మయూరి హెచ్చరించింది. అలిచిరు ఒక్క బిడ్డ, నేను ఇద్దరు తమ్ముళ్ళు, నాకు అందరు పెళ్లిళ్ళైనాయి, తమ్ముళ్ళ పెళ్లిళ్ళైనాయి. ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాల కేసు వేసి 3 సంవత్సరాల నుండి కోర్టులో కేసు తిరిగిన కొద్దీ నాకు ఏం న్యాయం జరుగుతలేదు. అందుకని కోర్టుల కేసు 3 సంవత్సరాల నుంచి తిరిగినాక ఏం న్యాయం జరుగుతలేదు. జరుగుతలేదని నేను కోర్టులోనే ఉంది కేసు. ఇప్పుడు కేసు తిరగంగా కూడా మా ఆయన దాసరి సురేష్ గొల్లపల్లి ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు. ఎక్కడ అంటే గంభీరావుపేట తల్లిదండ్రులు. నాకు ఇప్పుడు సంబంధం దిగిపోయిందా? నాకు విడాకులు ఇవ్వకుండా దాసరి సురేష్ రాచంద్ర గొల్లపల్లి దాసరి సురేష్ శివసాయి సూపర్ మార్కెట్ ఆయనే పెళ్లి చేసుకొని అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిన్న అమ్మాయిని తీసుకొద్దామని పోయేసరికి నా చేతికి దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నించి అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయిని తీసుకొని ఇంట్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నా పరిస్థితి ఏంది? నా పిల్ల పరిస్థితి ఏంది సార్? ఉన్న పూలమామకొని పెళ్లి చేసినాం. కొట్టుడు తిట్టుడు తేపో అన్న కొద్ది ఒక్క బిడ్డ అన్న బిడ్డను కొడుతురు తిడుతురు అనుకుంటా తాపకి ఇచ్చిన తాగుడు కొట్టుడు తేపొమ్మనుడు. ఆ పిల్ల పరిస్థితి ఏంది? అలా లెక్క ఏంది? అలా తర్వా ఏంది? నేను ఆకైకి లీకైకి చేసుకుంటా బస్ కిరాయిలు పెట్టుకొని మేము కోట్టుకోతున్నాము. ఇప్పుడు ఒక 3 ఎకరాల పొలమమ్మి నా బిడ్డ పెళ్లి చేసినాయా, 10 తులాల బంగారం పెట్టిన, 4 లక్షల రూపాయలు ఇచ్చిన మంచిగానే ఉన్నారు, మంచిగానే చేసిండ్రు. చేసినాక కూడా మళ్ళా కొట్టుడు తిట్టుడు తేపో అని పెడితే ఒక 10 50 ఇచ్చిన లేడు. పోకుంటే నా తమ్ముని లగ్గం పోక ఊకుంటానా నేను అని ఈమె వచ్చినందుకు 10 లక్షలు దేలేవు అని మళ్ళా కొట్టి ఎల్లగొట్టిండు సార్.